Hi friends, welcome back to SV Kitchens. ఈ రోజు మనం SV Kitchens లో ఇడ్లీలోకి సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కందిపప్పు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తరిగిన టమాటా ముక్కలు, కరివేపాకు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, కారం, సాంబార్ పొడి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో చింతపండు వేసి కుక్కర్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత పప్పు గుద్దితో ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత అందులో టమాటా ముక్కలు కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తరువాత అందులో పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలి. అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు అందులో ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. తరువాత సాంబార్ పొడి వేసుకొని కలిపి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ సాంబార్ తో ఇడ్లీ తింటే చాలు, ఎంతో టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ SV Kitchens.